అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. ప్రాణప్రతిష్ట మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఇక తొలి రోజు అయోధ్య మందిరానికి భక్తులు భారీగా విరాళాలు అందజేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఆన్లైన్ ద్వారా 3.17 కోట్ల విరాళాలు వచ్చినట్లు రామ మందిరం ట్రస్ట్ తెలిపింది. ఇందుకోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు. ప్రాణప్రతిష్ఠ మరుసటి రోజు నుంచి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. తొలి రోజు సుమారు 500,000 మంది స్వామివారిని దర్శించుకున్నారు. రెండో రోజు సైతం భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. బుధవారం రాత్రి 10 గంటల నుంచి 2.5 లక్షల మందికి దర్శన భాగ్యం కలిగినట్లు అధికారులు తెలిపారు. భక్తులు భారీగా తరలివస్తుండటంతో వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దర్శన సమయాలను పొడిగిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలుత దర్శన వేళల్ని ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కల్పించారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఈ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మారుస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం అయోధ్యకొచ్చే బస్సు సర్వీసులను రైళ్లను సైతం తగ్గించింది. అయినప్పటికీ ప్రైవేటు వాహనాల్లో అయోధ్యకు చేరుకుంటున్నారు.